ఏమైంది ఎందుకు అట్లా? నా ఇష్టం చేస్తా సార్. ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు కానీ ఏమైనా దెబ్బ తాకితే తగులుతా సార్? నాకు అటం వస్తే తగులుతుంది, లేకపోతే తాగి బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదుగా మీరు. అంటే మంచం తీసుకోవడం నేరం అని మీకు తెలుసు, మీరేం తీసుకుంటున్నారు ఆ డబ్బు చెప్పండి. అంటే 100 రూపాయలు నాకు ఒక చిట్టి ఇస్తున్నావా? హెల్మెట్ లేదని 200 తెంగుతున్నాం, ఆడొచ్చినాం అని చెప్పి 300 తెంగుతున్నాం, ముగ్గురు ఉన్నారని 600 తెంగుతున్నాం. మరి మేమేం చేయాలి సార్? పిల్లం పిల్లలు ఫాలో కావాలి కదా. అక్కకి అటు పండిస్తాం, చెల్లె చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోడ్లు పాస్ కాదు కదా గురుగారు. ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా ఇట్లా రోడ్ మీద? సార్ రూల్స్ ఫాలో కావని మీరు అన్నారు కదా, దానికి ఒక పొజిషన్ చెప్తా వింటారా సార్? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మన దగ్గరా లేదా సాయం? మరి నువ్వు తాగినప్పుడు నా మోటార్ దాంట్లో ఒక ఎంప్లాయీ పోయి నువ్వు తాగినప్పుడు నేను తాగడానికి చిల్లరు కానీ దానికే ముందు అయ్యా. మేము బండ్ల మీద ఇట్లా ట్రావెల్ చేయట్లేదు కదా. ఇటుకారు తాగి మాకు తారు మీద, మేము రోడ్డు మీద తాగి మాకు తెలుతా అమ్మా. సరే బండి ఏ ఊరు మీద? మాది అసురాల విలేజ్ గ్రామం కొండ అసురాలని కాండి. ఏం చేస్తావు? దుందిగలి పీసారా? ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఏం ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్ ని. ఆటో డ్రైవర్ అని ఇట్లా తాగుతారా? తాగొచ్చానా? ఎట్లా తాగుతావు సార్? వయసులు పని చేయించి ఆ రోజు తాగి నువ్వు ట్యాక్స్ కట్టు చెప్పు. ట్యాక్స్ కట్టు ఫస్ట్. ఎందుకు ట్యాక్స్ కడతానా? తాగిన ట్యాక్స్ కట్టాలి, అమ్మేటోడు కూడా ట్యాక్స్ కడతా. అంటే 270 రూపాయలు మీరు తీసుకొని ఆడ తీసుకోపోయి 140 రూపాయలు ఛాలెంజ్ కి 6500 రూపాయలు ఛాలెంజ్ చేసి దానికి మళ్ళీ జైన్ శిక్ష చేయబడిపోయి 670 రూపాయలు టీవీ చూపిస్తాను నా లౌడ నాకు తెలియదా? బతకదా? పడితే ఇంటికి పోవాలి, రెడ్డి పడితే ఆగాలని మాకు తెలియదా? బతకదా? మీరు బతకాలంటే మీరు జీతాలు ఇస్తలేదా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.